డెఫినెట్గా అంత చూస్తాము. ఈ సందేశం ప్రజలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ యూనిట్ సభ్యులందరూ కూడా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అన్న ఈరోజు నాకు వాస్తవంగా బిజీ ప్రోగ్రామ్స్ ఉండే. మా తమ్ముడు చెప్తే నేను ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని రావాలి. అది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. మా కమలాకర్ గారు కూడా పాపం పిలుచుతోటే దిల్దాస్ సినిమా చూద్దాం రా అంటే వచ్చారు. నాతోటి ధర్మారెడ్డి గారు వచ్చారు, శంకర్ నాయక్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు. నేను ఒక్కటే నేను ఉత్తగా వచ్చి చూసి అవతల పడదామని వచ్చిన వాస్తవంగా. కానీ సినిమా చూస్తూ ఉంటే ఈ లేవబుద్ధి కాలే. మా కమలాకర్ కూడా ఏం లేదు చూసేపోదామనే పరిస్థితులు వచ్చింది. కానీ స్టోరీ రియల్ స్టోరీ. ఇంతకుముందు కమలాకర్ గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని మర్చిపోకుండా ఈ సినిమా తీసినందుకు నేను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వేణు గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న. డైరెక్టర్గా చాలా బాగా చేశావు. ఈ టీమ్స్ అందరికి కూడా నేను ఒక్కటి ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా ఇష్టట్టు నాకు ఒప్పలేదు. అంటే ఒక ఫ్యామిలీ నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా. 40 ఏళ్ళ నుంచి కూడా అన్ని కుటుంబాల గురించి నాకు కొంత అవగాహన ఉన్నది. గ్రామ ప్రాంతాలలో అత్తమ్మ పాత్ర జబర్దస్త్గా ఉన్నది. ఆ ముసలమ్మ పాత్ర అంటే అది ప్రతి కుటుంబంలో ఉంటుంది. పెద్ద కొడుకు భార్య అదో తీరు, పెద్ద కొడుకు పాత్ర కొంత అట్లున్నది, చిన్న కొడుకు భార్య ఎవరిని కూడా తీసిపోసే పరిస్థితులు. ఒక ఇంట్లో ఒక కోడలు అట్లుంటుంది, ఒక కొడుకు అట్లుంటాడు. అవన్నీ ఎంత రియల్ స్టోరీ అంటే అల్లుడు అలుగుతూనే ఉంటాడు, అది బతకాడే పరిస్థితి ఉండాలి. అల్లుని పాత్ర కూడా సూపర్గా ఉన్నది. అంటే ఆడబిడ్డ పాత్ర కూడా పాపం ఆమె బాధలు, ఆమె అంటే ఆడబిడ్డ బిడ్డ ఎందుకంటే ఆ మనవరాలు కూడా ఇప్పుడు ఆ మనవరాలు పాత్ర కూడా సూపర్. ఎందుకంటే నేను మా తాత ఇంటికి పోవాలనే మనసుల కోరిక, తాతతోటి జీవితం కలిపియలేదనేది ఎన్ని కుటుంబాల వాస్తవాలు. మన రవిశంకర్ వచ్చింది, హరిశంకర్ గారు నువ్వు గిసుంటి సినిమాలు దిగి, నువ్వు గిసుంటి సినిమాలు దిగి పెద్ద పెద్ద 100,000 కోట్లు ఖర్చు పెట్టి అదిగా తీసుడు. నాకు అవి నచ్చలేవు. డబ్బులు ఓ డ్యాన్సులు ఈలలు అవన్నీ బంద్ చేయి, ఇక వింటానవా, ఇక కొట్టుకునుడు గున్నుకునుడు అవన్నీ వద్దు. ఇది సూపర్ సూపర్ సూపర్. ఒక్క తగాద లేదు, కొట్టుకునేది లేదు, డ్యాన్సులు లేవు, యుద్ధాలు లేవు, తుపాకులు లేవు, వింటానవా. సినిమా ఓ హీరో వస్తే విలన్ కొట్టుడు హీరో కొట్టుడు ఇవన్నీ ఇలా ఏం లేవు. రియల్ తెలంగాణ స్టోరీ. మేము రోజు ఇసుంటి కుటుంబంలో చూసేటి ఏందండి, కాకులు మర్చిపోయినాం మనం. కాకులు ముట్టకపోతే అది వాస్తవాలి. ఎందుకటైతే భోజనాలు కూడా తినకపోయేది కుటుంబంలో. కాకులు ముట్టకపోతే భోజనాలు కూడా తినకపోయేది, ఏడ్చుకుంటూ కూర్చునేది. ఇలా వాళ్ళ మనసులు ఉన్నదంతా బయటకు వచ్చిన తర్వాత ఆ కోరే వచ్చి కాకి రూపంలో వచ్చి తిన్నది వాస్తవాలి. ఆ రియల్ స్టోరీ అలా మీరు తీసినందుకు మా తమ్ముణ్ణి నేను అభినందిస్తున్నాను. నీకు మనసులో ఎట్లొచ్చిందో పెద్ద పెద్ద ఇది అంటాడు. నాకంతా మీ సినిమాలంతా కూడా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎన్టీ రామారావు నుంచి కూడా నాకు బాగా పరిచయం అంతా. కానీ ఈ సినిమా నాకు, నేను ఏ సినిమాలో కూడా మొత్తం కూర్చొని నేను 1 గంట సేపు చూస్తా. ఇంట్లో చూసినా 1 గంట సేపు చూస్తా. ఇది మొత్తం సినిమా చూసింది నా జీవితంలో ఫస్ట్ టైం. ఏడ్చిన లాస్ట్కైతే ఏడ్చిన మాకైతే ఏడుపులు అయితే కొద్దిగా మాకు కష్టాలన్నీ చూస్తూ ఉండవు. కానీ ఇలా ఏడ్చినాం మేము అందరం, చాలా సంతోషం అనిపించింది. నేను అందరినీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇసుంటి రియల్ స్టోరీ తీయండి, వాస్తవాలు చూపెట్టండి. ఇంకా గ్రామీణ ప్రాంతంలో చాలా ఉన్నాయి, అవన్నీ వెతికి తీయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి డైరెక్టర్ మా తమ్ముడు, మంచిగా తీశాడు.
డబ్బులు పెట్టుడే ముఖ్యం కాదు, పాపం డబ్బులు పెట్టే కొన్నే కానీ మంచి డైరెక్టర్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా. మీకు ఏ రూపంగా సాయం కావాలన్నా కూడా మా తమ్మునికి రాజుకు నేను మొదటి చెప్తున్నా, రా వరంగల్ అది పెడదాం రా, పెద్ద ఎత్తున పెడదామని అంటే ఎందుకో నాకు టైం ఇచ్చి చేయించిండు, మళ్ళీ ఇక్కడికి పట్టుకొచ్చిండు. నీవు ఎక్కడికి వస్తానన్నా నేను వస్తా. కేటీఆర్ గారు కూడా వచ్చేది ఉండే ఈరోజు, వాస్తవంగా ఢిల్లీకి పోయి అర్జెంట్ పని ఉన్నది. రాజు మెసేజ్ పెట్టిండు, నాతో మాట్లాడిన దిల్రాజ్ గారు మెసేజ్ పెట్టిండు, కానీ చెప్పును నేను అర్జెంటుగా ఢిల్లీకి పోతున్నా ఏమనుకోవద్దు అని చెప్పిండు. నేను దిల్రాజ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మళ్ళీ మీకు కావాల్సి ఉంటే మా మినిస్టర్స్ ఎమ్మెల్యేలందరం కూడా మీకు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కావాలన్నా కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి మంచి సినిమాల పక్కన పెద్ద సినిమాలు వస్తాయన్నా, పెద్ద పెద్ద సినిమాలు కూడా హీరో చాలా బాగా చేశావు. నీ లాస్ట్ నువ్వు రియలైజ్ అయింది అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు మొదలు ఏంటంటే ఈయన కొంత స్వార్థం చూపెట్టి డబ్బుల కోసం, తర్వాత రియలైజ్ అయింది అది ఎట్లా గుర్తుకొచ్చిందో ఆ డైరెక్టర్కైనా నిర్మాతకైనా అది పెట్టుడే ఇంకా సినిమా సక్సెస్ అయింది. ఆ రియలైజ్ కాకపోతే ఆ సినిమా అట్లా వదిలిపెడితే ఇంత ఇంకా రాకపోతుంది.